మళ్ళీ మన అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన మన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు మళ్ళీ గబగబా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాంట్లో మళ్ళీ ఒక ప్రత్యేకంగా అందరినీ పిలిచి కొత్తగా ఏదో చెబుతున్నట్టు అందరినీ పిలిచి సేమ్ చెప్పిందే చెప్పి పాశ్చంతకాయ పచ్చడి అదే రకమైన కథ అదే సోది అదే మాటలు అదే సంగతి. నువ్వు ఎవరువా మా పార్టీ గురించి మాట్లాడటానికి? నీ పార్టీ సంగతి చూసుకో. మీ గౌరవ అధ్యక్షురాలు ఏమైపోయారు? ఆవిడతో ఎందుకు రిజైన్ చేయించారు? ఎవరికి తెలియని కథ ఇదంతా? మీ సంగతి ఏదో మీరు చూసుకోండి, మా సంగతి మీకు ఎందుకు కావాలి? దీంతో నీ పైగా నీ స్థాయి రాష్ట్ర స్థాయి కాదు, ఎందుకంటే ఆల్రెడీ వీకేశారు. నేను కాదు అని చెప్పి వీకేశారు, ఏదో అనుకుని ఉందనుకుని ముందు ఇచ్చినట్టు ఉన్నారు మినిస్టర్ కింద. ఆ మినిస్ట్రీ పీకేసి ప్రశాంతంగా కూర్చోబెట్టారు. అప్పుడే మేకల నీలాంటి వాళ్ళకి ఏ పదవైనా దండగే, ఎందుకంటే నీకు చేసే ఉద్దేశం లేదు, ప్రజలకేమి ఏదన్నా చేద్దామనే ఉద్దేశం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకుంటా, సోది మాటలు చెప్పుకుంటా, ఇదే సోది ఆపేసి దీంట్లో మన గుడివాడలో ఏం జరుగుతుంది? మన గుడివాడ 20 ఏళ్ళ నుంచి ఉన్నావు. 20 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి ట్యాంకర్లు తిప్పుకుంటా, అదే ట్యాంకర్లు కంటిన్యూ చేసుకుంటే ఎవరిని ఉంటానని అమృత్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. దాంట్లో వాటర్ పైప్ లైన్లు వేశారు, దానికి కనెక్షన్లు ఎవరు, అవి అంతే ఆగిపోతాయి. ఎందుకంటే నీ బొమ్మ వేసుకుని ఈ తిరగాలి, ఏదో నువ్వు సేవ చేస్తున్నట్టు కనపడాలి. ఆల్రెడీ అయిపోయిన దానికి కూడా నువ్వు ఆపేసి మరీ ఏదో సేవ చేస్తున్నట్టు కనపడతానికి నీ ప్రయత్నం అంతే బేసిక్గా. అంతమించి 20 ఏళ్ళ నుంచి ఏం చేసింది లేదు. ఆ బస్ స్టాండ్ సంగతి మాట్లాడు, లేదు ఈ రోడ్ల సంగతి మాట్లాడు. ఈ రోడ్డు వేయించానని చెప్పు, జనాలు గొంతు తడిసి చచ్చిపోతున్నారు వాటర్ లేక, గొంతు తడవక. అన్నాళ్ళు సోది మాటలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తావు, కొద్దిగా మారు. దయచేసి నీ స్థాయి లేదు అంత, నువ్వు రాష్ట్ర స్థాయిలో మాట్లాడేంత నాయకుడు కాదు. ఈ ఎమ్మెల్యే స్థాయికి అన్నారుడుగా త్వరలోనే ప్రకటించబోతున్నారు నిన్ను, దానికి రెడీ అయిపో. ఎన్టీఆర్ కుటుంబానికి వేర భక్తుల్లాగా ఎందుకు బిల్డప్? ఎవడు రాంటున్నారు నిన్ను అక్కడ? ఎవరు ఒక్కళ్ళు కూడా నిన్ను దగ్గరికి రానిచ్చే ప్రసక్తి లేదు. చూపించు ఒక్కళ్ళని, నువ్వు వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి ఫైటింగ్ చేసుకుని, బాబు అమ్మగారు అమ్మని తీసేస్తాం తప్పు, అలా పార్టీ ప్రెసిడెంట్ కింద ఆవిడ ఉండాలి మనకి అని చెప్పుకుని అది చేపించుకో. పద్ధతిగా ఉంటుంది. మా పార్టీలో ఎవరిని పిలిచారు, ఎవరిని పిలవలేదు, ఇవన్నీ ఎందుకని నీకు? వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం మాతోనే ఉన్నారు. నువ్వేం చెప్పేది? ఎందుకు ఏదో మహాభక్తులాగా ఏ హరికృష్ణ గారిని అడ్డం పెట్టుకుని ఏదో ఏం చేసావు అనేది పూర్తిగా నా మా బిడ్డలు అందరికీ తెలుసు. ఓకే, ఏం చేసా ఆయన? ఏడి నీ పెళ్ళికి ఎప్పుడన్నా వచ్చాడా? నీ పెళ్ళికి వచ్చాడా? అసలు ఒక్క ఫోటో చూపించు. ఆయన ప్రతి ఒక్కడ పెళ్ళికి అభిమానులు అనగానే ఇష్టమైన వాళ్ళందరి పెళ్ళికి వెళ్తాడు ఆయన అసలు అలా వెళ్తానే కదా కార్ యాక్సిడెంట్ అయిన పాపం. ఎవరిని మభ్య పెడతావు పో అని జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా క్లోజ్ అన్నట్టు మాకు ఇక్కడ బిల్డప్ ఇస్తాను ట్రై చేస్తావు. రానిస్తాను నిన్న అక్కడికి. నీకు ఎంట్రీ ఉందా? ఎంత మోసం చేసేవాడిని వాళ్ళందరికీ తెలిస్తే ఏం చేస్తా తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలియని వాళ్ళు ఉండాలి నువ్వు చెప్పే శోధన అమ్మటానికి. ఒక్క వెళ్ళి ఫోటో దిగి ఒకటి పెట్టవా చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ తోటి ఫోటో దిగి ఒకటి పెట్టు, నమ్ముతాం. ఆయన్నేం మోసం చేసినాడు? నువ్వు మనకి మొత్తం అంతా మోసంతోనే బతికేస్తున్నావు నువ్వు. అది రైట్ థింగ్ కాదు, నీకు అర్హత లేదు. అనవసరమైన మాటలు మేము మాట్లాడడం, ఇదంతా మాకు సోది ఎందుకు లేదని చెప్పి, ఇదంతా మాకు సంబంధించింది కాదు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు నేను. తప్పట్లా ఎంతసేపు అదే వెళ్ళి అదే సోది చెబుతుంటే ఎవడింటాడు? ఎవరు వచ్చి నీ స్థాయికి తగ్గట్టు. నీ స్థాయి గుడివాడ నియోజకవర్గం బాగా ఎక్కువ, అది కూడా పోతుంది, అది కూడా కాదు అనేది తెలిసిపోబోతుంది 2024లో. మనం ఏంటి, మన స్థాయి ఏంటి అనేది తెలుసుకుని మనం మాట్లాడాలి. దానికి ఆపేసి ఓకే, మన రేంజ్ ఏంటో కరెక్ట్గా తెలుసుకుంటాం, కరెక్ట్గా మాట్లాడతాం. ఓకే, జాగ్రత్త.